మాకు వచ్చే కేసెస్లో డెప్ సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ కేసెస్ కూడా అడ్వాన్స్ స్టేజెస్ అంటే స్టేజ్ త్రీ లేదా స్టేజ్ ఫోర్లోనే వస్తుంటాయి సో దీన్ని అరికట్టాలంటే స్క్రీనింగ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అనేది మనం చేసుకోవాలి ఒకవేళ ఒక పేషెంట్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ కంటే ఎక్కువ వాళ్ళు కానివ్వండి లేదా స్మోకింగ్ హిస్టరీ అంటే ఒక పదిహేను లేదా ఇరవై సంవత్సరాల నుంచి స్మోకింగ్ హిస్టరీ వాళ్ళు కానివ్వండి వీళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తే మనకి ఫస్ట్ స్టేజ్ అంటే ఎర్లీ స్టేజెస్లోనే లంగ్ క్యాన్సర్ని గుర్తించడం చేసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా వాళ్ళకి ఈ లంగ్ క్యాన్సర్ని అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళనీయకుండా స్టాప్ చేయొచ్చు అలాగే ఈ ఎర్లీ స్టేజెస్లో లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా చాలా సులభం అండ్ మనకి హండ్రెడ్ క్యూర్ రేట్ కూడా ఉంది కొన్ని లంగ్ క్యాన్సర్స్లో సో లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఒక లో డోస్ సిటీ స్కాన్ ద్వారా లంగ్స్లో ఏమన్నా ప్రీ మ్యాలిగ్నెంట్ లేదా మ్యాలిగ్నెంట్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూస్తాం ఇవి రొటీన్ చెస్ట్ ఎక్స్రేలో కనబడవు సో లో డోస్ సిటీ ద్వారా మనము వీటిని గుర్తిస్తాం సో ఏ పేషెంట్స్కి ఇవి చేయాలి నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక పేషెంట్ ఫిఫ్టీ ఇయర్స్ కంటే ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళ పదిహేను లేదా ఇరవై సంవత్సరాల నుంచి స్మోకింగ్ చేసిన వాళ్ళు కానివ్వండి లేదా వాళ్ళకి ఊపిరితిత్తులకు సంబంధించిన సిమ్టమ్స్ లైక్ మోర్ దెన్ వన్ మంత్ కాఫ్ ఉండడం లేదా తగ్గినప్పుడు బ్లడ్లో తెడలో బ్లడ్ రావడం ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మనం లోడో సిటీ స్కాన్ ద్వారా లంగ్ క్యాన్సర్ని తొందరగా స్క్రీన్ చేసి ఎర్లీ స్టేజెస్లోనే పికప్ చేయవచ్చు సో ఇది దీన్ని లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం రెండోది లంగ్ క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయవచ్చు ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఎలాగ మీకు అందరికీ తెలిసిందే స్మోకింగ్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ లంగ్ క్యాన్సర్ సో ఎనభై శాతం కంటే ఎక్కువ లంగ్ క్యాన్సర్స్ అన్ని కూడా స్మోకర్స్లోనే వస్తాయి సో స్మోకింగ్ స్టాప్ చేయడం ద్వారా మనం లంగ్ క్యాన్సర్ని చాలా పర్సంటేజ్ తగ్గించేసేయచ్చు రిస్క్ ఆఫ్ గెటింగ్ లంగ్ క్యాన్సర్ని మనం స్మోకింగ్ స్టాప్ చేయడంతో తగ్గించవచ్చు చాలామంది అడుగుతుంటారు స్మోకింగ్ ఎలా స్టాప్ చేయాలి నేను స్మోకింగ్ స్టాప్ చేయడానికి దారులేంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ సో స్మోకర్స్లో నికోటిన్ అనేది చాలా డిపెండెంట్గా ఉంటారు స్మోకర్స్ సో నికోటిన్ అనే సబ్స్టెన్స్ పైన వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు సో దానికోసం వాళ్ళు స్మోక్ చేస్తూ ఉంటారు సో ఈ నికోటిన్ని సిగరెట్ రూపంలో కాకుండా వాళ్ళకి గమ్స్ ద్వారానో లేకపోతే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే స్కిన్ ప్యాచెస్ ద్వారానో ఇస్తే వాళ్ళు ఈ స్మోకింగ్ అనేది స్టాప్ చేయవచ్చు సో ఏదైనా పేషెంట్స్ స్మోకింగ్ ఆపేయాలనుకుంటే డెఫినెట్గా మీ పల్మినాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీస్ గురించి మాట్లాడండి అలాగే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీస్ కాకుండా వేరే డ్రగ్స్ కూడా ఉన్నాయి సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్టాప్ స్మోకింగ్ టు ప్రివెంట్ లంగ్ క్యాన్సర్ ఇంకొకటి వచ్చేసి ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి సో లోడో సిటిస్ చేసుకొని లంగ్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లో మనం పసిగెడితే దానికి ట్రీట్ చేసి మనం అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్లకుండా ప్రివెంట్ చేయొచ్చు అట్లాగే కొన్ని క్యాన్సర్స్లో అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ కూడా చేయొచ్చు ఎర్లీ లంగ్ క్యాన్సర్స్లో